ఒక్క వారం మిస్ అయితే జీవితంలో ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది. ఎవరికో తెలుసా? ఏమండి? ఒక ఆత్మీయుడికి. లేదనుకో, ఆ పర్లేదు ఓ వారమే కదా జస్ట్ ఏముంది అనిపిస్తుంది. కాదు కాదు, మనం అట్లా కాదు. మనం ఆకులు కలిగిన ఆచార సంబంధమైన అంజూరపు చెట్ల కాదు, కానీ ఫలాలు కలిగి దేవుణ్ణి ఆకలి తీర్చగలిగినటువంటి వారిగా మారుదుముగాక. అంజూరపు చెట్టుకుండే అలవాటు ఏంటంటే, మీకు అంజూరపు మొక్క ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇదే అండి అంజూరపు, ఇదే అంజూరపు ఆకు, ఇదే అంజూరపు కాయ. కాయ వచ్చాక ఆకు వస్తుంది సెకండ్ కాపులో. తర్వాత తర్వాత కాపుల్లో ఏం చేస్తుందంటే మొత్తం అంతా మామూలు అయిపోతుంది. అయిపోయి ఇది కాయ వచ్చాక దీని మీద నుండి ఇలా ఆకు వస్తుంది అన్నమాట. ఆకు ఉందంటే అర్థమేంటి? కాయ ఉండాలని. ఓకే, కానీ కాయ లేకుండా ఏమొచ్చింది? మరి యేసుప్రభుకి ఏమనిపిస్తుంది? దూరం నుండి చూస్తే ఆకులు కనబడ్డాయి కానీ ఏం లేవు, కాయ లేదు. అంటే ఇది మోసం చేసిందా? అంతేనా? సో ఇప్పుడు దీనికి ఆకులు ఉన్నాయి కానీ ఫలాలు లేవు. అంటే అర్థమేంటి? ఆకు అంటే ఆచార సంబంధమైన భక్తి, ఫలము అంటే ఆత్మ సంబంధమైన జీవితం. చాలామందికి క్రైస్తవులనే ఆకులు కలిగి ఉన్నాయి కానీ ఆత్మ సంబంధమైన ఫలాలు లేవు. అలాంటి వాళ్ళని చూస్తే యేసయ్యకి బాధ కలుగుతుంది, అలాంటి వాళ్ళని చూస్తే యేసయ్యకి కోపం కూడా వస్తుంది. ఆచారాలు క్రైస్తవ్యంలో లేవు. ఏమండి, చాలామంది ఆచార సంబంధంగా భక్తి చేస్తున్నారు కానీ ఆత్మ సంబంధంగా భక్తి చేయట్లేదు. ఆదివారం మందిరానికి రావాలి, లేకపోతే ఏదోటి అయిపోద్ది. ఏమైపోదు? ఆదివారం మందిరానికి రాకపోతే ఏమైపోదు? ఏమండి, దేవుడు శాడిస్ట్ కాదు, కానీ ఆదివారం మందిరానికి వెళ్ళాలి అనే మనసు నీకు ముందు ఉండాలి. దేవుడి మీద ప్రేమ ఉంటే ఏముంటే, దేవుడి మీద ప్రేమ ఉంటే ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్దామా అని తహతహలాడతాం. ఆయన దగ్గరికి వెళ్ళకపోతే ఏదో కీడొచ్చేద్దని రాకండి. ఇప్పుడు ఏమండి, పాత నిబంధన కాలంలో విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమని దేవుడు ఆజ్ఞే పెట్టాడు. ఒకవేళ అది పాటించకపోతే ఆజ్ఞాతిక్రమం అవుద్ది, ఆజ్ఞాతిక్రమమే పాపం అవుతుంది. అంటే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించకపోతే ఏంటి? పాపం. ఎప్పుడు? పాత నిబంధనలో. ఇప్పుడు పాత నిబంధనలోనే ఛాయకే అంత, అంటే నీడకే అంత భక్తి చేస్తే నేరుగా యేసయ్య ప్రత్యక్షమయ్యాడుగా నూతన నిబంధనలో. ఇప్పుడు మనకింకెంత భక్తి ఉండాలి? ఆయన సన్నిధి కొరకు పాత నిబంధన భక్తులైన దావీదు, కోరహు, ఆసాపు లాంటి వారికే దేవుని మందిరం పట్ల ఆశ ఆసక్తి ఉంటే, నూతన నిబంధన ప్రజలం, యేసు రక్తం చేత కడగబడిన ప్రజలం, ఆయన ఆత్మ చేత ముద్రించబడిన ప్రజలం, మనకింకెంత ఆయన మందిరం పట్ల ఆశ ఆసక్తి ఉండాలి? ఆచార సంబంధంగా సన్నిధికి రావద్దు, కానీ దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి ఆయన సన్నిధికి రండి. ప్రైజ్ ద లార్డ్. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన సన్నిధిలో నిత్య సుఖములు ఉన్నాయి. ఆయన సన్నిధిలో ఏమండి ఒకళ్ళు ఒకళ్ళు కలిసి ఆరాధన చేస్తే అత్యధికమైన ఆత్మాభిషేకంతో నింపబడగలుగుతా. ప్రైజ్ ద లార్డ్. ఒక్క వారం మిస్ అయితే జీవితంలో ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది. ఎవరికో తెలుసా? ఏమండి, ఒక ఆత్మీయుడికి. లేదనుకో, ఆ పర్లేదు ఓ వారమే కదా జస్ట్ ఏముంది అనిపిస్తుంది. కాదు కాదు, మనం అట్లా కాదు. మనం ఆకులు కలిగిన ఆచార సంబంధమైన అంజూరపు చెట్ల కాదు, కానీ ఫలాలు కలిగి దేవుణ్ణి ఆకలి తీర్చగలిగినటువంటి వారిగా మారుదుముగాక. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.